హై వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు శుద్ధ ఏకాదశి మాసము కృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత చెప్పిన రోజు అంటండి ఇది ఈరోజు కాబట్టి నేను కృష్ణయ్యకి ఈ విధంగా పూజ అయితే అన్నమాట చిన్నగా నేనండి చక్కగా రకరకాల పూలైతే తెచ్చుకొని కృష్ణస్వామిని ఇలా అలంకరించేశాను నేను భగవద్గీతలో రోజుకి రెండు శ్లోకాలు చదువుకున్నా చాలండి మనకి ఉపయోగకరమైన విషయాలు చాలా ఉన్నాయన్నమాట ఏంటంటే మా చిన్నప్పుడు భగవద్గీత అంటే భయం వేసేది ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ దగ్గర పెడుతుండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అలా కాదు జీవితానికి ఉపయోగపడే విషయాలు ఉద్యోగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడే విషయాలు అన్నీ కూడా దీలో ఉన్నాయి అని భగవద్గీతని కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి హిందూ అయిన వాళ్ళకి పవిత్ర గంధ కూడా ఇదే చెప్తున్నారండి అందుకని చెప్పి నేను గీతా జయంతి రోజు నాలుగైదు శ్లోకాలు చదువుకుందామని స్టార్ట్ చేశాను అన్నమాట ఇలా స్వామివారి ముందు దీపారాధన అది చేసి నైవేద్యం పెట్టేసుకొని భగవద్గీత పుస్తకానికి ఒక రెండు పువ్వులు పెట్టేసుకొని ఏం చేశానంటే నేను నాలుగైదు శ్లోకాలు మొత్తం పద్దెనిమిది ఉన్నా సరే మనకి టైం సరిపోకపోతే ఉన్న దాంట్లోనే ఎన్నో కొన్ని ఒక నాలుగైదు శ్లోకాలు చదువుకున్నానండి నేను చదువుకొని అయితే నేను బయటకు వెళ్ళాను అన్నమాట ఇదేంటంటే మార్నింగ్ చేసుకున్న పూజ అండి సాయంత్రం అనుకోండి ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చేస్తాం కాబట్టి అప్పుడు స్థిమితంగా ఇంకా బాగా చేసుకుందాము అన్న ఉద్దేశంతో అయితే ఉన్నా అనమాట ఇంకా మీకు నెక్స్ట్ డే వచ్చిన వీడియోలో నేను మళ్ళీ పూజ చేసుకున్నవి ఇంకా మిగతావి కూడా నేను మీకు షేర్ చేస్తానండి ఈ విధంగా అయితే నాకు పూలు భగవంతుడి దయ వల్ల నా మనసుకు నచ్చినట్లుగానే నాకు పూలతో చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఎన్ని పూలు అంటే అన్ని పూలతో చేసుకోవడం చాలా ఇష్టం దేవుని పూజ అంటేనే పూలతో చేసుకోవాలన్నమాట అనిపిస్తుంది నాకు అలాగే నాకు దొరుకుతున్నాయి కూడా పూలు పిల్లలు ఇవ్వడమో లేకపోతే ఆవిడికి ఫోన్ చేస్తే నాకు తెలిసిన ఆవిడికి ఆవిడ కోసు ఉంచడమో అలా చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇలా అయితే నేను పూజ అది చేసుకున్నానండి సాయంత్రం ఏ విధంగా పూజా కార్యక్రమం చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తా అన్నమాట ఓకేనండి భగవద్గీతలో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి నేను ఫస్ట్ టైం భగవద్గీత నేర్చుకున్నప్పుడు అయితే నాకు భయం వేసిందనమాట ఆత్మ ఆత్మ ఆత్మోన్నతికి ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇలాగ మనసుని కంట్రోల్ చేసుకోవాలి ఈ మనసుని అదుపులో పెట్టడం అంటే మనసును అర్థం చేసుకొని మన మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఎలాగ అంటే నేనైతే చదవలేకపోయాను అనమాట నాలుగైదు సార్లు నేను భగవద్గీతను మూసేశానండి అసలు ఫస్ట్ టైం చదివే వాళ్ళకైతే అది సొక్కదనమాట మనం చదవలేము దాన్ని మనం మరలా మరలా ట్రై ఉండాలి ఈ విధంగా ముగ్గు అయితే వేసానండి నేను ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇదంతా చపాతీలు అయితే రెడీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే ఒకేసారి చేసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని అప్పుడైతే కాలుస్తాను అనమాట నేను చపాతీలు చపాతీ పిండిలో ఏంటంటే కొద్దిగా నూనె వేసి కాల్చామనుకోండి మెత్తగా ఉంటాయి అంతకుముందు ఆ ట్రిక్ తెలియదు అనమాట నాకు గట్టిగా ఉండేవి ఒక అరగంట ఆగితే బిగుసిపోయి ఒక అట్లాగా ఉండేవి అనమాట అలా కాకుండా మనం పిండి కలిపేటప్పుడే కొద్దిగా నూనె వేసి కలుపుకున్నాం అనుకోండి సాల్ట్ చక్కగా బాగుంటున్నాయి ఫోర్ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా సరే తినడానికి లేట్గా అనమాట అయినా సరే చాలా మెత్తగా ఉంటున్నాయండి మీరు అలాగే చేస్తారేమో మరి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నుంచి అలాగా స్టార్ట్ చేస్తున్నాను నేను అలా చేయడము అప్పుడు నూనె కూడా తక్కువే పడుతుందండి పైన కాల్చేందుకు అనమాట లైట్గా వేస్తే సరిపోతుంది ఈ విధంగా చపాతీలు అయితే ముందు మా పిల్లగాడు వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి వేసేసి ఇచ్చేసాను బంగాళదుంప కూర కూడా ఉండారండి చపాతీలోకి ఏంటంటే పులిహార కూర అని అంటారు కదా బంగాళదుంప పులిహార కూరని అలా చేసాను అనమాట అలా అయితేనే ఇష్టము బంగాళదుంపలు ఉడికించేసుకొని పోపు పోపు వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి తర్వాత కొద్దిగా నిమ్మకాయ చిమ్మటమే అనమాట బాగుంటుంది ఆ కూర కూడా కరివేపాకు అది వేసుకుంటే అలా అయితే చేశాను ఎప్పుడు ఏంటంటే ఈ క్యారెట్ బీట్రూ బీట్రూట్ ఇవన్నీ కలిపి కూర అయితే చేస్తాను చపాతీల్లోకి కొద్దిగా దండిగా ఉంటుంది కదా అని ఈసారి ఏం చేస్తానంటే అలా సింపుల్గా చేసేసా అనమాట ఇదిగోండి కూర అయితే ఇలా పులిహోర కూరలాగా బంగాళదుంప కూరను వండేసాను మా అబ్బాయికి పెట్టేసేసి వాడు తినేసి సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి కదా సెవెన్ కల్లా వెళ్తాడనమాట ఇదిగోండి ఎంత మెత్తగా అన్ను పల్చగా వచ్చాయి చాలా బాగున్నాయి చపాతీలు మాత్రం అలా చేసుకుంటే నేను అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే అండి ఎప్పుడు పెద్ద పెద్ద చపాతీలు వచ్చేది అలా కాకుండా ఇలా చిన్నగుండలు చేస్తేనే చాలా బాగుంటున్నాయి మందంగా వచ్చేస్తున్నాయి అనమాట పెద్ద పెద్దగా చేసి నాలుగు మడతల్లో చేస్తుంటే ఉండి ఇలా తిన్నట్లయితే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి పులిహార కూరతో ఉసిరికాయలు తెచ్చారనమాట నిన్న ఆయన చూడండి చాలా వరకు కుళ్ళిపోయాయన్నమాట ఉన్న కాయలు మాత్రం నేను ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా సాల్టు పసుపు వేసేసి మెత్తన గుజ్జులాగా చేసేసాను కొన్ని కాయలేమో నూనె కాయడానికి ఉంచానండి ఇదిగోండి ఇలా తొక్కులాగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడు అప్పుడు కొద్దిగా కొద్దిగా తీసి పోపు పెట్టుకోవచ్చు అందుకని ఇలా మెత్తగా గుజ్జులాగా ఫస్ట్ నుంచి ఐదు రోజులు శుభ్రమలో అభిషేకాలు హోమాలు జరిగాయండి అయితే నేను ఒకసారి వెళ్ళి దర్శనం మొన్న అయితే అంత బాగా అని చెప్పి మళ్ళీ వెళ్ళన్నమాట అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి స్వామి తీర్థము అక్షంతలు కళ్యాణ అక్షంతలు కూడా వేయించుకొని వచ్చారు అనమాట

ఇదిగోండి బుధవారం సంతలో అయితే కూరలు తీసుకొచ్చామన్నమాట ఇలా బెండకాయలు దొండకాయలు వంకాయలు చిలకడదుంపలు కూడా తెచ్చారు పాకం పట్టమని చిలకడదుంపలు బాయిల్ చేసేసి ఒకసారి పంచదార పాకంలో వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట బెల్లం పాకంలో అయినా వేసుకోవచ్చు అదైతే చేయాలండి నేను వంకాయలు చూడండి చాలా పొడుగు పొడుగుగా ఉన్నాయి ఏమైందంటే ఆరకాకరకాయ కూర అంటే వీడికి చాలా ఇష్టం అనమాట మా షణ్ముఖి మనసుని కూడా అందుకనే అది బెల్లం పెట్టి కూర అయితే వండాలి అయితే నేనేమైందంటే మొన్న పచారి షాప్కి వెళ్ళినప్పుడు ఇలా బ్లాక్ సాల్టు బ్రౌన్ షుగర్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి నేను ఇవి కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అంటాయి బ్రౌన్ షుగర్ బెల్లం బెల్లంలాగా వాడుకోవచ్చు అంటున్నారు చూడాలండి అవి వేటిలో వేటిలో వాడాలో అవి నెట్లో ఒకసారి కొట్టి చూడాలన్నమాట బ్లాక్ సాల్ట్ ఏంటంటే నాకు మా పానీపూరిలో వేసిన వేస్తారని ఒకటే తెలుసు అనమాట ఇంకా దేంట్లో దేంట్లో వాడచ్చో చూడాలి ఎండుమిరపకాయలు కూడా తీసుకొచ్చారండి అయితే ఏమైందంటే ఎండుమిరపకాయలు క్రిందసారి నాకు అంత బాగా తెలియక ఏంటంటే ఇలా తొడియాలు తీయకుండానే ఒక డబ్బాలో పెట్టి ఉంచేశాను అంతా బూజు పట్టిపోయి పాడైపోయాయండి తెలుసు కానీ ఏంటంటే నెగ్లెక్ట్ అనమాట అప్పుడప్పుడు పొయ్యొచ్చులే డబ్బాలు అని చెప్పి ఈసారి అలా కాదని చెప్పేసి ఈ తొడియాలన్నీ తీసేసేసి ఎండి మిరపకాయలకి ఒక నిమిషం ఆరునిచ్చేసి డబ్బాలో అయితే స్టోర్ చేసి ఉంచేసుకున్నాను మొన్న ఏమైందంటే డోక్రా గురించి వెళ్ళానండి అక్కడ ఈ ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా అనమాట ఆ లక్ష్మి గారి వాళ్ళ ఇంట్లో ఇంకా అందుకనే షూట్ చేశాను ఇది మీరు కూడా చూస్తారని ఓకేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదే అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆర్ నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని నార్మల్గా రొటీన్గా ఉన్న వీడియోసే తీస్తూ ఉంటానండి మీరు ఒక వీడియో చూస్తే నాది అర్థం అవ్వదండి ఫస్ట్ నుంచి కూడా కంటిన్యూ అయితే కనుక వీడియో కంటిన్యూస్గా ఉంటుందన్నమాట అప్పుడు అర్థమవుతుందండి మీకు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్